ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అరెస్టు జరగనైతే మొదటి మొదలైన రిజిస్ట్రేషన్లో ఒక మైండ్ గేమ్ ఆడటం సంస్థని కొన్నిసార్లు సీల్ చేస్తే అప్పుడు కోర్టు డిపార్ట్మెంట్ పెట్టి అసలు ఎటువంటి అవగాహన జరగలేదు అని డిపార్ట్మెంట్ మళ్ళీ నాకు ఎందుకు మేమే అక్కడ అప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ పెట్టి సుమారుగా 2,13,000 మందికి ఎలా చేయాలో తెలియక మూడు రాష్ట్రాలు మూడు సంవత్సరాలు కనిపించాడు ఇప్పుడేమో ఇక ఈ నవరత్నాలని దానికి కలిసి ₹40,000 కోట్ల అప్పు ఎవరు తెలుస్తారు ప్రజల మీద భారం ఎలా వనరులు ఉత్పత్తి చేయాలో తెలియదు తెలియక ఇలా ఇష్టవచ్చినట్టు చూస్తుంది ఆయన ఎంతవరకు ఏంటన్నది రేపు ఇదంతా ఏమిటి జస్ట్ మైండ్ గేమ్ ఏదో ప్రెషర్ పెట్టాలి ఏదో నేను పదహారు నెలలు జైల్లో ఉన్నాను ఏదో చంద్రబాబు నాయుడు గారు 16 నిమిషాలనే జైల్లో పెట్టాలి ఇదే ఉద్దేశం తప్పితే అది జరగని పని ఇంత గురుదారుడు అసలు రాజకీయం అనేది ఎక్కడ ఎక్కడ చూస్తున్నాం ఇటువంటి రాజకీయం తప్పకుండా ఏంది అంతా తెలిసింది ఆయన చిత్తశుద్ధి సేవ చేద్దాం ఆయన ఒక అభివృద్ధి దీక్ష ఆయన తప్పని చేసాం ఇంతకుముందు చేసిన దాంట్లో ఒక్కటైనా ఒక రోడ్డైనా వాళ్ళు మట్టితో కూర్చున్న పాపానికి పోయారా లిక్విడ్ లెక్కన చేశారు ఏం చేశారండి అభివృద్ధి వాళ్ళు చెప్పుకోవడానికి నేను వాళ్ళ కేవలం పార్టీయే కాదు మొత్తం ప్రజలందరూ కూడా దీనికి అందరు కరెక్ట్ ఉద్యమిస్తారు తగిన శాస్తి చెబుతుంది సాయంత్రం వచ్చాయి.